నమస్కారం, జేపీ టీవీ వార్తలకు స్వాగతం. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా ఆదివారం మునపర్తి పట్టణంలోని దాచాలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అధికారులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మొదటి విడత కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచిన 4 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అవార్డు కింద నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడత జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి 30 రోజుల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, రాష్ట్రంలో మొదటి 5 స్థానాల్లో ఉనపర్తి జిల్లా ఉండడం పట్ల ఇందుకు కారకులైన ప్రజాప్రతినిధులు అధికారులను ఆయన అభినందించారు. 2వ విడతలో చేపట్టే కార్యక్రమాల వివరాలను మంత్రి తెలియజేస్తూ ఈ నెల 31వ తేదీ జనవరి 1న గ్రామ సభలు నిర్వహించి పల్లె ప్రగతి కార్యక్రమంపై సవివరంగా చర్చించాలని చెప్పారు. వివరాలన్నీ మీకు తెలిసినాయి. ఇప్పుడు కేవలం ఆయా మండలాలు అధికారుల బాధ్యతలు ఈ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ పాత్ర మాత్రమే మీకు వివరిస్తారు. మిగతా విషయాలన్నీ మీకు తెలిసినాయి. ఈ పల్లెపల్లి ప్రగతి కార్యక్రమం దేన్ని ఉద్దేశించి మనం ప్రారంభించినాం, ఏం సాధించడానికి ప్రారంభించినాం, 30 రోజుల్లో మనం ఏ రకమైన కార్యక్రమాలు ఎట్లా తీసుకున్నామో అవన్నీ మీ అనుభవంలో ఉన్న విషయాలే కాబట్టి నేను దాని వల్ల 1 రోజు ప్రకటిస్తలేదు. మరి 31 నాడు గ్రామాలలో మొత్తం సభలు జరుగుతాయి, ఊరేగింపు జరుగుతాయి. నేను కూడా నిర్దేశించినటువంటి 1 గ్రామమా 4 గ్రామాలా 5 గ్రామాలా చెప్పే టైమింగ్ చెప్తే నేను కూడా పాల్గొంటాను. పాదయాత్ర లేదా పాదయాత్ర యొక్క ఉద్దేశం ఒకటి, ఆ గ్రామంలో పర్యటించడం, ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరినీ, అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీ, అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసేటువంటి భిన్నమైనటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు అందరినీ పెట్టుకొని మనం ఆ గ్రామంలో పర్యటన చేసే క్రమంలో ప్రజల దృష్టికు, ప్రజల దృష్టిలో ఉన్న అంశాలు, ప్రజలు ఏ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారో మనకు స్వయంగా అర్థమవుతుంది, ప్రత్యక్షంగా అర్థమవుతుంది అక్కడ వాళ్ళతో పాటు కలిసి తిరిగితే. అదేవిధంగా తిరిగే క్రమంలో మన దృష్టి సాధించడం పరంగా కూడా కొన్ని సమస్యలు మనం దృష్టిలో పడ్డాయి, పరిష్కారాన్ని నడుచుకుంటే వీటన్నింటినీ కూడా మనము 2వ తారీఖు నుంచి అమలు చేసేటువంటి కార్యక్రమంలో అజెండాలు పెట్టుకొని కార్యాచరణలో భాగంగా చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 31 నాడు జరిగేటువంటి పాదయాత్రలు 1వ తారీఖు నాడు ఏ గ్రామానికి ఆ గ్రామంలో సభలు నిర్వహించుకోవడం, గ్రామ సభలు నిర్వహించుకోవడం. 160 గ్రామంలో ఆల్రెడీ 100% డస్ట్బిన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అయితే ఈ డస్ట్బిన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ అయిపోయింది, అక్కడ అవసరం ఉంది. పబ్లిక్ లో ఒక స్పందన తీసుకొని రావడానికి తడి చెత్త మరియు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ చేసి తర్వాత ఆ డ్రై వేస్ట్ కి ట్రాక్టర్ ట్రాలీతో పాటు డంప్ యార్డ్ వరకు తీసుకోవడం, అలాగే ప్రతి ఒక్క డంప్ యార్డ్ దగ్గర ఉపాధి హామీ ద్వారా ఒకటి సెగ్రిగేషన్ షెడ్ కోసం ఒక ఎస్టిమేట్ ఒక కొత్త వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ఈ ఆప్షన్ కూడా పంచాయత్ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పూర్తిగా తీసుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ కూడా పెట్టడానికి ప్రయత్నం మేము చేయాలి. వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత నెలలో జరిగిన నేరాలు, నమోదైన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. కానీ చివరికి కోర్టు నిర్ణయం తీసుకొని అన్ని అభ్యంతరాలని తోసుకొచ్చి మళ్ళా ఒకసారి వార్డ్ డివిజన్ చేపట్టి ఓటర్స్ ఆ డివిజన్ వారీగా అలాట్మెంట్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చే ఎలక్షన్ జరుపుకునేటువంటి ఆదేశం మన హైకోర్టు
రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని మాట్లాడుతున్నాను. ఆ సందర్భంగానే మనం ఇప్పుడు వార్డ్స్ డివిజన్ అయిపోయింది. వరపతిలో ఒకప్పుడు 26 వార్డు ఉండేవి, ఇప్పుడు 33 వార్డు అయినాయి. ఎందుకంటే శివారు గ్రామాలు ఎక్కువగా కలిసినాయి కాబట్టి మనకు ఒక 7 వార్డు పెరిగినాయి. 33 వార్డులతో మనం మున్సిపల్ ఎన్నికలకు పోబోతున్నాం అనేటువంటి మాట మనందరం కూడా అనుకుని ఈరోజు మొట్టమొదటి సమావేశం నిర్వహించుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అయితే నేను ఒక 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగినాను. కానీ కేవలం ఒక 3-4 మాసాల తర్వాత, దాదాపు ఒక 6 మాసాల తర్వాత, 3-4 మాసాల తర్వాతనే ఎందుకంటే డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీకి, మనకి ఎప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అంటే ఒక 4 మాసాల తేడాతో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మన నియోజకవర్గంలో నేను ఓడిపోయింది 50,000, రవి గారికి దాదాపుగా ఒక 20-25,000 మైనస్ మన నియోజకవర్గంలో వచ్చిందనేటువంటి మాట కూడా మీతో మనిచేస్తున్నా. ఆ ప్రకారంగా కొంతవరకు రికవర్ అయినాము పార్లమెంట్ ఎన్నిక వరకు అనేటువంటి మాట కూడా నేను మీతో మనిచేస్తూ, దాని తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మనం జరగబోతా ఉన్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫలితాలు బాగుంటాయి అని అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు స్థానిక సమస్యల పైన, స్థానిక అభ్యర్థి పైన ఉండే అభిప్రాయంతో ఎక్కువగా ఓట్ వేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనిచేస్తున్నాను. ప్రధానంగా చూస్తే మనకు ప్రజలు పట్టణంలో ఉండేటువంటి ఒక సాధారణ పౌరుడు, ఏ పార్టీకి సంబంధించినటువంటి పౌరుడు, ఒక న్యూట్రల్ పర్సను గతంలో మనం గెలిపించుకున్న మున్సిపాలిటీ బాగా పనిచేసిందా లేదా అని ఒకసారి చూస్తాను. ఆ మున్సిపాలిటీలో పరిపాలన బాగుందా, అవినీతి రహితంగా ఉందా అనేటువంటి మాట, గతంలో ఉండేటువంటి మున్సిపల్ పరిపాలన ఏ పార్టీ నిర్వహించిందనే మాట కూడా ప్రజలు చూడడం జరుగుతుంది. గతంలో నాకన్నా ముందు మాట్లాడిన ముందు చెప్పినట్టుగా మనకు సొంతంగా మెజార్టీ రాకపోయినా కూడా మనము, దాని తర్వాత బీజేపీ, ఇంకా కొన్ని మిత్రపక్షాలతో కలిసి మనం చైర్మన్ అయ్యేటువంటి స్థాయి వరకు వచ్చాం. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల మనకు చైర్మన్ పదవి దక్కకుండా పోయినది. మనకు వైస్ చైర్మన్ పదవి అంటే మన పార్టీ వారు కాకపోయినా మన ఏదైతే కూటమిలో భాగంగా ఉండేటువంటి వ్యక్తి వైస్ చైర్మన్ కూడా కావడం జరిగినది. దాంతో తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు మనం నష్టపోయినాం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. ఇంతటితో జేపీటీవీ వార్తలు సమాప్తం.